కర్మలు. కర్మ అంటే పని. ఈ కర్మలు అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, నిష్కామ కర్మలు, శాస్త్రవిహిత కర్మలు, శాస్త్రవిరుద్ధ కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు. ఈ పదాలన్నీ కూడా మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. ఏమిటి నిత్యకర్మలు అంటే? ప్రతిరోజు తప్పకుండా చెయ్యవలసినటువంటి కర్మలు. ప్రతిరోజు తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా కాలకృత్యాలు తెచ్చుకోవాలి. మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, టిఫిన్లు చేయాలి, భోజనాలు చేయాలి. ఇట్లా ప్రతిరోజు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యకర్మలు. అలాగే నిద్రపోవటం, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవటం, ఇవన్నీ నిత్యకర్మలు. ఈ నిత్యకర్మలు అనేటువంటివి మనకి ఏం పాపాన్ని పుణ్యాన్ని ఇవ్వవు, పుణ్యమేమో పాపమేమో అవి అంతే, అవి చేసుకోవాలి. రెండవది నైమిత్తిక కర్మలు. పండుగలకి పప్పాలకి చేసుకోవాల్సినటువంటి వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. అంటే ఏదో పండుగకి ప్రత్యేకంగా ఏదో వండుకోవటం, పూజ చేసుకోవటం, తినటం ఏదో జరుగుతుంది. కాబట్టి ఆ పూజా పురస్కారం రోజు కాదు. ఇప్పుడు వినాయక చవితి ఉందనుకోండి, ఆ రోజు వినాయకుడిని పూజిస్తారు, ఇంకో రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు, ఇంకో రోజు నరసింహస్వామిని పూజిస్తారు, ఇంకో రోజు రాముడిని పూజిస్తారు. ఇట్లా అవన్నీ నైమిత్తిక ఆయా సందర్భాలకు చేసేది. అంతేకాకుండా నైమిత్తిక కర్మలు కూడా ఈ శ్రాద్ధ కర్మలు, తల్లిదండ్రులకి పితరులకి శ్రాద్ధం. అలాగే ఈ కర్మలన్నీ కూడా కర్మకాండ జరిపించినది నైమిత్తిక ఆయా అవసరాలు బట్టి చేసేటువంటి కర్మలు. ఇక మూడవది కామ్యకర్మలు. కామ్యకర్మలు అంటే మన యొక్క కోరికలు తీరటం కోసం, మనకి లేనిది ఏదో కావాలని, ఉన్నది పోకుండా ఉండాలని, వచ్చిన కష్టం తొలగిపోవాలని, ఇట్లా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కామ్యకర్మలు. దాన ధర్మాలు కానీ, యజ్ఞయాగాలు కానీ, పూజా పురస్కారాలు కానీ, ఇంకా ఏవైనా సరే ఒక కోరికతో కనుక చేసినట్లయితే వీటిని కామ్యకర్మలు అన్నమాట. వీటి వల్ల ఏమవుతుంటే జన్మ పరంపర కొనసాగుతూ ఉంటాయి. ఇక తర్వాత నిష్కామ కర్మలు. నిష్కామ కర్మలు అంటే భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి విధంగా ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, లేదా ఫలితం మీద ఆసక్తి లేకుండా, లేదా లోక కళ్యాణం కోసమని, లేదా భగవత్ ప్రీతి కోసమని, తనకంటూ ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నిష్కామ కర్మలు అంటారు. వీటి వల్ల ఏమంటే చిత్తశుద్ధి జరుగుతుంది, పరమాత్మకు దగ్గర కావడం జరుగుతుంది, భగవద్ జ్ఞాన పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత కలుగుతుంది. ఇక ఐదవది శాస్త్రవిహిత కర్మలు. శాస్త్రవిహిత అంటే శాస్త్రం చెప్పినట్టుగా. మనం చేసేటువంటి కర్మలు దాదాపుగా శాస్త్రవిహిత కర్మలు. ఎందుకంటే మనం శాస్త్రం చదవకపోయినా చదివి చెప్పినటువంటి వాళ్ళు, మన పెద్దలు ఎట్లయితే ఆచరించారో అలా ఆచరిస్తూ ఉంటాం చాలా వరకు. కొన్ని శాస్త్రానికి అనుకూలంగా లేకపోతే లేకపోవచ్చు. కాబట్టి మనం చేసేటువంటి కర్మలు శాస్త్రం చెప్పినట్టుగా మనం చేస్తున్నామా లేదా అని తెలుసుకొని శాస్త్రం చెప్పినట్టుగానే చేస్తే అవి శాస్త్రవిహిత కర్మలు. అవి మనకి సుఖాన్ని, హితాన్ని, శ్రేయస్సుని కలిగిస్తాయి. అలా లేకుండా ఏమిటి శాస్త్రం ఏమిటి గీస్త్రం ఏమిటి నాకు ఇవన్నీ లేవండి, నేను ఇట్టాటి వాటిని నమ్మనండి, నేను అసలు ప్రత్యేకంగా పయనించి కిందకి దిగొచ్చినటువంటి వాడిని, ఇలాంటివి చెప్పే వాళ్ళ మాటలు నేను అసలు విన్నో, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అదే శాస్త్రం అని ఎవరైతే అట్లా చేస్తారో, లేదా అలా అహంకారంతో గర్వంతో కాకుండా తెలిసి తెలియకుండా ఎట్టబడితే అట్లా చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు అంటారు. ఈ కర్మలు కనుక చేస్తే ఏమవుతుందంటే మనస్సు కలుషితమైపోతుంది, మనస్తాపాన్ని కలిగిస్తుంటాయి ఈ కర్మలు, మరణానంతరం మనకి నరకయాత్ర కలిగిస్తాం. ఇక ఏడవది పాపకర్మలు. పాపకర్మలు అంటే పాపాయ పరపీడనం. పాపం అంటే ఏం లేదు, పరపీడనం, ఇతరులను బాధించడం. ఏ రకంగా బాధించినా కూడా పరపీడనమే. పీడనం పీడనం అంటే పైన కూర్చోవడం తొక్కడం కాదు, పీడనం అంటే ఇతరులకి బాధ కలిగించడం, తమ చర్యల ద్వారా కానీ, తమ మాటల ద్వారా కానీ, తమ యొక్క ఆంతరంగమైనటువంటి బుద్ధి ద్వారా కానీ. కొంతమంది ఏమిటంటే ఇతరులకి అపకారం కలిగించడం కోసం ఏమాత్రం కనపడకుండా వాళ్ళు
ఏమి మాట్లాడకుండా వాళ్ళు ఏమి చేసినట్టు ఉండకుండా చక్కగా ఎవరో ఒకరి ద్వారా చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు బాధపడ్డారనుకోండి, వీళ్ళకి సంతోషం, ఇది పరపీడనం అని అంటే. కొంతమంది డైరెక్ట్గా వచ్చేసి నువ్వు అట్టా ఇట్టా అని తిట్టడమో లేకపోతే హింసించడమో బాధించడమో చేస్తారు, అది పరపీడనం. కొంతమంది వాక్కు ద్వారా, చేతల ద్వారా కాకుండా వాక్కు ద్వారా ఏదైనా మాట్లాడి చేస్తూ ఉంటారు, అదిగో అది పరపీడనమే. అంటే మనోవాక్కాయాల ద్వారా దేని ద్వారా సరే ఇతరులకు కనుక బాధ కలిగిస్తే అది పరపీడనం అంటారు, అది పాపం. మరి ఈ పాపానికి ఫలితం ఏమిటి? భవిష్యత్తులో కష్టాలన్నా కలుగుతాయి, లేకపోతే మరణానంతరం నరక దర్శనం అన్నా కలుగుతుంది, భయంకరమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మనకి ఏదైనా బాగా పెద్ద కష్టం వచ్చినప్పుడు అబ్బా ఈ జన్మలో ఏం పాపం చేశాను, ఇప్పుడు ఈ కష్టం వచ్చిందండి అని. ఎందుకని? నీకు తెలుసు ఏ జన్మలో ఏదో పాపం చేస్తేనే నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అని. అందువల్ల ఈ పాపకర్మలు అనేటువంటి మనకి బాధల్ని కష్టాలని కలిగించేవి. పుణ్యకర్మ, ఇవన్నీ కూడా పుణ్యకర్మలు అంటే దైవకర్మలు, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, తపస్సులు, పరోపకారార్థం, లోక కళ్యాణం కోసం చేసేటువంటివి, అంటే పది మందికి ఉపయోగపడేటువంటి పనులు. ఏదో కళ్యాణ మండపం కట్టించారు, బావులు ధరించారు, ఇలా చెట్లు నాటించారు, ఇలా ఏవో చేశారనుకోండి, అవి కూడా పది మందికి ఉపయోగపడేటువంటి పనులు. అందువల్ల పరోపకారం, పరపీడనం, ఇది పరోపకారం. దీనివల్ల తర్వాత జన్మల్లో ఆనందం అన్నా కలుగుతుంది, లేదా వీటి యొక్క ఫలితంగా స్వర్గలోక భోగాలన్నా అనుభవించడం జరుగుతుంది. ఈ ప్రకారంగా కర్మలు అనేటువంటివి మనం ఇక్కడ మొత్తం 8 రకాలు చెప్పుకున్నాం. అన్ని జటలే, నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, కామ్యకర్మలు, నిష్కామకర్మలు, శాస్త్రవేద కర్మలు, శాస్త్ర విరుద్ధ కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు, 4 జంటలు. ఈ 4 జంటలు ఏమిటి? ఇవి కర్మలు గురించి.